हाई वीवर्स वीडियो बायोलॉजी मरको इंपॉर्टेंट एमसीक्यूस अने मैं इक डिस्कस सो फर्स्ट क्वेश्चन अने चुदा किंदी वाटलो आरएनए लो ये उंडदु सो विच वन आफ द फॉलोइंग इज एब्सेंट इन आरएनए सो राइबो न्यूक्लिक एसिड्स लो ये उचारो अडेनिन ग्वानिन थायमिन पैवन्नी इवडं जरिगिंदी सो आरएन चूस्ते अडेनिन उंटुंदी ग्वानिन अनेटुवंटिदि उंटुंदी कानी थायमिन प्लेस लो चूस्ते यूरासिल अनेटुवंटिदि उंडडम अनेटुवंटिदि जरुगुतुंदी अलागे साइटोसिन अनेटुवंटिदि उंडडम जरुगुतुंदी सो थायमिन अनेटुवंटिदि केवलम डीएनए लो उंटुंदी आरएनए लो एब्सेंट अयि उंटुंदी तर्वात क्वेश्चन चूद्दाम ई किंदि जंतुवुल्लो चर्मम श्वासकोश अवयवंगा पनि चेस्तादि सो विच वन आफ् द फॉलोइंग आर्गनिज्म हाज स्किन याज ए रेस्पिरेटरी आर्गन अनेटुवंटिदि बुद्धिंक इच्चारु कप्प वेल डॉग फिश सो डॉग फिश अंटे स्कोलियोडन दींट्लो चूस्ते मोप्पलु लेदा गिल्स द्वारा जरुगुतुंदी रेस्पिरेशन अदेक वेल्लो चूस्ते लंग्स द्वारा जरुगुतुंदी इवि नीट्लो उन्नप्पटिकी वीट्लो लंग्स अनेटुवंटिदि लेकपोवडं वल्ल ई वेल्स अनेटुवंटिवि इक नीटि उपरितलंपैकि वस्तू आयक उपरितलंलो नीट आयक गालिनि तीसुकोनि मल्ली नीट्लोकि वेल्तू उंटायि कप्प కప్పలో చూస్తే దీంట్లో ఇక శ్వాసక్రియ అనేటువంటిది చర్మం ద్వారా జరుగుతుంది అలాగే వీటిలో ఉన్నటువంటి ఇక అంటే వీటిలో ఉన్నటువంటి ఇక లంగ్స్ ద్వారా కూడా జరగడం జరుగుతుంది అంటే వీటిలో చర్మీ శ్వాసక్రియ ఉంది పుపుస శ్వాసక్రియ కూడా ఉంది అలాగే ఈ యొక్క జీవుల్లో లార్వా దశలో చూస్తే మొప్పల ద్వారా కూడా శ్వాసక్రియ అనేటువంటిది జరగడం జరుగుతుంది అదేవిధంగా ఇదే కప్పలో వీటి యొక్క నోటి ద్వారా కూడా అంటే బక్కో ప్యారెంజల్ క్యావిటీ సో అక్కడ కూడా ఏమవుతుందంటే శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా చాలా రకాలైనటువంటి శ్వాసక్రియలు కప్పలో గమనిస్తాం సో చర్మం కూడా వీటిలో శ్వాసక్రియంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి సరైన ఆన్సర్ అనేటువంటిది కప్ప అనేటువంటిది ఇంకా బొద్దింకలో కానీ చూసినట్టయితే వీటిలో వాయునాళికలు ట్రాకియా ద్వారా వాయునాళాలు ద్వారా వీటిలో ఏమవుతుందంటే శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది తర్వాత క్వశ్చన్ చూద్దాం నీటి మొక్కల్లో స్టొమాటా అనేటువంటిది అంటే పత్రంలో కానీ మీరు గమనించినట్టయితే ఇక పత్రాల్లో ఏమవుతుందంటే వాటి యొక్క ఎపిడర్మిస్ పైన వాటి యొక్క ఎపిడర్మిస్లో ఏమవుతుందంటే కొన్ని రంధ్రాలు ఉంటాయి ఈ యొక్క రంధ్రాలను ఏమంటారంటే ఇక స్టొమాటా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక స్టొమాటా అనేటువంటి ఈ రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే లోపలికి వెలుపలికి ఇక వాయువుల యొక్క ప్రసరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇక మొక్కల్లో ఈ యొక్క రంధ్రాలు అనేటువంటిది క్లోజ్ అయిపోతే లోపలికి కార్బన్ డైఆక్సైడ్ రాదు ఆ విధంగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేక ఈ మొక్కలు చనిపోవడం జరుగుతుంది సో నీటి మొక్కల్లో ఏమంటున్నారు స్టొమాట అనేటువంటిది ఉండదు అంటున్నారు ఇప్పుడే చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి లేకుంటే కిరణజన్య సంయోగక్రియ జరగదు చచ్చిపోతాయి కాబట్టి సో ఖచ్చితంగా నీటి మొక్కల్లో ఏమవుతాయి స్టొమాట ఉంటాయి కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అనేటువంటిది తర్వాత రెండు ఉపరితరాల్లో కూడా ఉంటాయని చెప్పారు ఈ విధంగా కానీ మనం గమనిస్తే ఇక పత్రరంధ్రాలు అనేటువంటిది ఏమవుతుందంటే ఇక ఎపిడర్మిస్ అనే ఎపిడర్మిస్ అంటారు ఇక అవుటర్ లేయర్ని ఇక పత్రంలో ఉన్న అవుటర్ లేయర్ని ఎపిడర్మిస్ అంటారు ఇక ఎపిడర్మిస్లో ఇక పత్రం పైవైపున ఉన్నదాన్ని అప్పర్ ఎపిడర్మిస్ అని కింది వైపున ఉన్నదాన్ని లోయర్ ఎపిడర్మిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే దీన్ని అడాక్సిస్ అని అబాక్సిస్ అని కూడా చెప్తూ ఉంటారు సో ఇక పై ఉపరితలంలో కింది ఉపరితలంలోను రెండింట్లోనూ ఇక స్టొమాటా ఇక పత్ర రంధ్రాలు అనేటువంటి ఉంటాయంటున్నారు ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ కేవలం ఎగువ ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ థర్డ్ సో ఇది రైట్ స్టేట్మెంట్ కేవలం ఇక ఎగువ ఉపరితలంలో ఉంటాయి ఇక కింది ఉపరితలంలో ఏమవుతాయి ఇక పత్ర రంధ్రాలు అనేటువంటివి ఉండవు తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ చూస్తే ఓన్లీ ఇన్ ద లోయర్ లోయర్ సర్ఫేస్ అని ఇచ్చారు ఓన్లీ ఇన్ లోయర్ సర్ఫేస్ ఇచ్చారు ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ సో కేవలం ఇక అప్పర్ ఇక ఎపిడర్మిస్లో మాత్రమే మనం ఏమవుతుందంటే అప్పర్ సర్ఫేస్లో మాత్రమే ఇక పత్ర రంధ్రాలు అనేటువంటిది ఉండడం గమనించవచ్చు తర్వాత కింది వాటిలో ఏ కణాల ద్వారా బైలు స్రవించబడును అనేటువంటిది ఇచ్చారు ఇక బైల్ అనేటువంటిది దేని ద్వారా స్రవించబడుతుంది హెపటోసైట్స్ కాలేయ కణాలు బ్రౌన్ అడిపోజ్ టిష్యూస్ అంటే ఇక బ్రౌన్ క్రొవ్వు కణాలు అనేటువంటిది అలాగే లింపోసైట్లు సొమటోసైట్స్ అనేటువంటిది ఇచ్చారు సో హెపటోసైట్స్ కాలేయ కణాలు అనేటువంటిది ఏం చేస్తాయంటే ఇక బైల్ అనేదాన్ని స్రవిస్తాయి దీంట్లో బైల్ రూబిన్ బైల్ వీడిన్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే కొలిసిస్టో కైనిన్ అనేటువంటిది కొలిసిస్టో కైనిన్ అనేటువంటి యొక్క హార్మోను ఏమవుతుందంటే ఇక చిన్న ప్రేగు గుండె చిన్న ప్రేగు గోడలు స్రవిస్తాయి
ఈక్వల్స్ స్టోకైనిన్ అనేటువంటిది ఈ యొక్క కాలేయం పైన పనిచేసి కాలేయంలో ఉన్నటువంటి ఈ యొక్క గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో పిత్తాశయం ఉందో ఆ పిత్తాశయం నుంచి ఒక బైల్ అనేటువంటిది రిలీజ్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా రిలీజ్ అయ్యేటువంటి బైల్ అనేటువంటిది ఆ చిన్న ప్రేగులోని డియోడినం పార్ట్లోకి రిలీజ్ కాబడుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి బైల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాల్ట్స్ బైల్ రూబిన్ బైల్ విడిన్ అనే సాల్ట్లు ఏమవుతాయంటే క్రొవ్వుల ఎమల్సిఫికేషన్కి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. డయాబెటీస్ ఇన్స్పిడస్ డిఐ అనేటువంటిది దేని ద్వారా వస్తుందంటే ఇక వాసోప్రెసిన్ అనేటువంటి దాని లోపం వల్ల. డయాబెటీస్ ఇన్స్పిడస్ అనేది అర్జినిన్ వాసోప్రెసిన్ అనేటువంటి ఈ యొక్క హార్మోన్ లోపం వల్ల వస్తుంది. దీన్ని ఏమంటారంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ అంటారు. ఇక వాసోప్రెసిన్ని ఏమని చెప్తారంటే ఇక వాసోప్రెసిన్ని యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అని కూడా చెప్తారు. అయితే ఇక యాంటీ డైయూరిటిక్ హార్మోన్ లేదా ఇక వాసోప్రెసిన్ అనేటువంటిది ఏ ఎండోక్రైన్ గ్రంథి స్రవిస్తుంది ఇచ్చారు. థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి యొక్క హైపోఫైసిస్ భాగం అన్నారు, ప్యాంక్రియాస్ అన్నారు, కాలేయం అన్నారు. సో పిట్యూటరీ గ్రంథిలో రెండు భాగాలుగా చేస్తాం. ఒకదాన్ని అడినో హైపోసిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది, రెండో దాన్ని ఇక న్యూరో హైపోసిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అడినో హైపోసిస్ ఇక న్యూరో హైపోసిస్ అనేటువంటిది. ఇక పిట్యూటరీ గ్రంథి యొక్క న్యూరో హైపోసిస్ భాగం నుంచి ఏమవుతుందంటే ఇక యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేటువంటిది రిలీజ్ కాబడడం జరుగుతుంది. తర్వాత విటమిన్ ఏ మరియు డి మరియు సిలను ఏమని పిలుస్తారు అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ అన్నమాట. సో విటమిన్ ఏ డి మరియు సిలను ఏమని పిలుస్తారు అనేటువంటిది. సో విటమిన్ ఏ అనేటువంటి దాన్ని కానీ పరిశీలించినట్లయితే విటమిన్ ఏని రెటినాల్ అంటారు. విటమిన్ డిని కానీ చూసినట్టయితే దీన్ని కాల్సిఫెరాల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. విటమిన్ సిని చూస్తే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఏది ఇక రైట్ ఆర్డర్ అనేటువంటిది అని ఇచ్చారు. సో విటమిన్ ఏ అనేటువంటిది రెటినాలు, విటమిన్ డి అనేటువంటిది కాల్సిఫెరాలు, విటమిన్ సి వచ్చి ఆస్కార్బిక్ యాసిడ్ అనమాట. ఇది సరైనటువంటి ఒక ఆర్డర్ అన్నమాట. ఇక్కడ ఏలో చూస్తే సెకండ్ ఏమి ఇచ్చారు, విటమిన్ డి అనేటువంటిది ఆస్కార్బిక్ యాసిడ్ అని ఇచ్చారు. కాదు, ఇదేంటి ఇక విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పిరిడాక్సిల్ అనేటువంటిది ఇచ్చారు. ఇక పిరిడాక్సిల్ అనేటువంటిది కానీ చూసినట్టయితే ఇది విటమిన్ బి6 అన్నమాట. ఇది విటమిన్ బి6నే పిరిడాక్సిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి అంటాము. సో ఇది విటమిన్ బి6, ఇది విటమిన్ డి అన్నమాట, ఇది విటమిన్ సి అన్నమాట. తర్వాత ఇక్కడ ఆస్కార్బిక్ యాసిడ్ ఇచ్చారు, మళ్ళీ పిరిడాక్సిల్ ఇచ్చారు, కాల్సిఫెరాల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇక విటమిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. తర్వాత ప్రోటోజోవా అలాగే ఇక ప్రోటోజోవా తర్వాత ఇక ఆర్థ్రోపోడా, ఇది నాట్ ఆంథ్రోపోడా, ఏవ్స్ పక్షులు, క్షీరదాలు, మమ్మేల్స్ అండ్ సరీసృపాలకు ఉదాహరణలు వరుసగా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమిచ్చారంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, ఈ ఉదాహరణలను ఈ యొక్క వర్గాలతో మ్యాచ్ చేయమంటున్నారు అన్నమాట. సో ఇదే సాధారణంగా ఏ విధంగా ఇస్తుంటారంటే కొన్ని సందర్భాల్లో లిస్ట్ ఏ లిస్ట్ బి ఇచ్చి రెండింటిని మ్యాచ్ చేయమని అడుగుతూ ఉంటారు. సో అది కూడా మీరు గమనించాలి, ఈ విధంగా ఇవ్వచ్చు, ఈ విధంగా ఇవ్వచ్చు. సో ఇక్కడ ప్రోటోజోవా చూస్తే మనకు తెలుసు అమీబా అనేటువంటిది ప్రోటోజోవా వర్గపు జీవన్ అనమాట. తర్వాత ఆంథ్రోపోడా ఇక్కడ ఏమిచ్చారు, లిజార్డ్ ఇచ్చారు. లిజార్డ్ అనేటువంటిది చూస్తే సరీసృపం, కానీ మనకు ఆర్థ్రోపోడా అనేటువంటిది రావాలి. ఆర్థ్రోపోడా అంటే ఇక్కడ చూడొచ్చు మీరు స్కార్పియన్ అనేటువంటిది ఇచ్చారు, కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అనమాట. తర్వాత థర్డ్ వచ్చి ఏమిచ్చారు, ఏవ్స్ అంటే ఇక పక్షులు, కోడ్ అనేటువంటిది ఇక పక్షులు. సో ఏ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే సెకండ్ లిజార్డ్ ఇచ్చారు ఎగ్జాంపుల్. సో అక్కడ రాంగ్ అయిపోయింది. తర్వాత క్షీరదం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో క్షీరదం అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు, ఇది ఇక క్షీరదం ఏంటంటే ఇక్కడ బ్యాట్ అనమాట, అంటే క్షీరదాలు అంటే గబ్బిలం అనమాట ఇది. సో గబ్బిలం అనేది ఒక క్షీరదం అనేటువంటిది. తర్వాత సరీసృపాలు ఇచ్చారు, లిజార్డ్ అనేటువంటిది. సో లిజార్డ్ అనేటువంటిది బల్లి అనేటువంటిది కూడా, బల్లి అనేటువంటిది ఒక సరీసృపం అనమాట. సో ఆ విధంగా బి అనేటువంటిది దీనికి రైట్ స్టేట్మెంట్. తర్వాత ఒక మొక్క యొక్క కాండం హార్డ్గా ఉండడానికి కారణం ఏంటి, అంటే గట్టిగా ఉండడానికి కారణం ఏంటి అనేటువంటిది. సో ఇక్కడ ఏంటంటే ఒక మొక్క యొక్క కాండం హార్డ్గా ఉండడానికి కారణం ఏంటి. సో ఆ యొక్క మొక్క కాండం హార్డ్గా ఉండడానికి కారణం స్క్లీరిన్ కైమానా, దారు అంటే జైలమా, అలాగే ఇంకా ఫ్లోయం పోషక కణజాలమా, స్టొమాటానా ఇచ్చారు. స్టొమాటా అంటే పత్రరంధ్రాలు తెలుసు. ఇక పోషక కణజాలం అనేటువంటిది ఫ్లోయం కానీ జైలం కానీ ఏం చేస్తాయంటే ఇవి ఆహార పదార్థాలు మరియు నీటిని ప్రసరణ చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక దారు అనేటువంటిది ఏమవుతుందంటే ఆ యొక్క కాండం అనేటువంటిది
హార్డ్ భాగంలో ఉండడం జరుగుతుంది, లేకుంటే హార్డ్గా ఉండడానికి తోడ్పడుతుంది ఈ యొక్క దారు అనేటువంటిది. సో దీనికి రైట్ స్టేట్మెంట్ బి అన్నమాట. నెక్స్ట్ పీచ్ చెర్రీస్ రేగు పండ్లు మరియు నేరేడు పండ్లలో తినదగిన భాగాలు ఏవి, సో ఎడిబుల్ పార్ట్ ఏది, వీటిలో తినదగిన భాగం ఏది అనేటువంటిది. సో ఇక్కడ ఎండోకార్పు, మీసోకార్పు, ఎగ్జోకార్పు, పైవేవి కాదు ఇచ్చారు. సో ఇక పైన ఉన్నటువంటి దాన్ని పెరికార్ప్ అంటాం, అండ్ ఈ విధంగా లోపల ఉన్న దాన్ని ఇక సీడ్ చుట్టూ ఉన్న దాన్ని ఏమంటాం అంటే ఎండోకార్ప్ అంటాం. సో వీటిలోకి ఎండోకార్ప్ అనేటువంటిది ఇక తినదగినటువంటి ఒక పదార్థం అనేటువంటిది ఈ యొక్క వీటిలో. సో ఇక రేగు పండ్లు కావచ్చు, నేరేడు పండ్లు కావచ్చు, వీటిలో ఏమవుతుంది ఇక ఎండోకార్ప్ అనేటువంటిది తినదగిన భాగం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంట్రిక్ కిణ్వ ప్రక్రియ అనేది ఒక కిణ్వ ప్రక్రియ. సో ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఒక కిణ్వ ప్రక్రియ అంటున్నారు. ఇది మేసే జంతువుల జీర్ణ వ్యవస్థలో మాత్రమే ఇది గమనిస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క కిణ్వ ప్రక్రియలో ఏ ఉద్గారాలు పెరగడానికి ఇది కారణమవుతుందని ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా, సల్ఫర్ ఇచ్చారు. సో ఈ యొక్క ఎంట్రిక్ కిణ్వ ప్రక్రియ అనేటువంటిది జీర్ణ వ్యవస్థలో ఏమవుతుందంటే ఈ యొక్క జీవుల్లో సూక్ష్మజీవులు అనేటువంటివి ఉండి ఈ సూక్ష్మజీవులు ఆ కార్బోహైడ్రేట్లను ఏం చేస్తాయంటే జీర్ణ అనేటువంటిది గావిస్తాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఈ యొక్క జీవుల్లో ఒక మీథేన్ అనేటువంటిది ఉత్పత్తి అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేటువంటివి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. సో అలాగే నేను ఒక బ్లాగ్ కూడా ఈ మధ్యలో క్రియేట్ చేశాను. చాలామంది ఇక బ్లాగ్కి సంబంధించి కొన్ని అడుగుతున్నారు, అంటే సార్ కొంచెం మెటీరియల్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. సో ఇది గూగుల్ డ్రైవ్ ద్వారా ప్రతిసారి షేర్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన అంశము కాబట్టి నేను మీకు బ్లాగ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది చాలా త్వరలోనే. లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆ యొక్క బ్లాగ్కి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు ఒక బ్లాగ్లోకి వెళ్ళి మీకు ఏమవుతుందంటే నేను చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను దాంట్లో కంటెంట్, ఆ కంటెంట్ మీరు ఉపయోగించుకోవచ్చు.